हेलो अंडी अंदर की नमस्कार वेलकम बैक टू मई चैनल नीन चूपिंच रेसीपी पच्चिगोब्बरी तोटी स्वीट कॉर्न वडलू रेगुलर गा मन स्वीट कॉर्न वडलू चेसुकुंटूने उंटाम अला काकुंडा नीन चेप्पे टिप्स फॉलो अय्यी पच्चिगोब्बरी वेसी ई वडलू चेसारंटे चाला अंटे चाला रुचिगा उंटाई ओकसारी तिन्नारंटे असलु वदिलिपेट्टरु अंत बागुंटाई దీని తయారీ కోసం ముందుగా మనం స్వీట్ కార్న్ తీసుకోవాలి. ఇక్కడ నేను ఈ బౌల్ తోటి ఒక బౌల్ స్వీట్ కార్న్ తీసుకుంటున్నాను. తర్వాత మనం మసాలా పేస్ట్ చేసుకోవాలి. దానికోసం ఒక పావు కప్పు పచ్చికొబ్బరి తురుము కానీ లేదా అంటే డైరెక్ట్గా పచ్చికొబ్బరి ముక్కలు కానీ వేసుకోవాలి. తర్వాత చిన్న అల్లం ముక్క, ఒక 4-5 పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర వేసుకుని వాటర్ ఏమీ లేకుండా ఇట్లా మనం కచ్చాపచ్చ కింద ఇలా గ్రైండ్ చేసుకోవాలి. మనం వాటర్ వేసామంటే మరీ జారుగా అయిపోతుందండి, కాబట్టి వాటర్ వేయక్కర్లేదు. ఇట్లాగే మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని దీన్ని ఒక బౌల్ లోకి తీసుకోవాలి. తర్వాత అదే మిక్సీ జార్ లో ముందుగా మనం ఒలిచి క్లీన్ చేసి పెట్టినటువంటి స్వీట్ కార్న్ వేసుకోవాలి. ఈ స్వీట్ కార్న్ ని వాటర్ ఏమీ వేయకుండా ఈ విధంగా కచ్చాపచ్చ కింద గ్రైండ్ చేసుకోవాలి. మీరు వాటర్ వేసారు అనేది పేస్ట్ లాగా అయిపోతుంది. ఆ తెమ్మ తోటే మనకి ఇది గ్రైండ్ అయిపోతుంది. మనం మళ్ళీ వాటర్ అనేది వేయక్కర్లేదు. ఇలా అంతా కూడా మనం రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసినటువంటి పచ్చికొబ్బరి పేస్ట్, తరిగినటువంటి కరివేపాకు, సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీర, సన్నగా తురిమి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత తగినంత సాల్ట్, చిటికెడంత పసుపు వేసుకోవాలి. దానితో పాటుగా బైండింగ్ కోసం ఒక పెద్ద టేబుల్ స్పూన్ తోటి 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, ఒక 3 టేబుల్ స్పూన్ల బియ్యపిండి వేసుకోవాలి. ఈ బియ్యపిండి శనగపిండి అనేది మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి బైండింగ్ కోసం అవసరమయ్యే విధంగా వేసుకోవాలి. ఇదంతా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇట్లా కలుపుకునేటప్పుడు వాటర్ అనేది అస్సలు వేయకూడదండి, ఆ అందులో ఉన్నటువంటి తేమ సరిపోతుంది. ఇట్లా మనం అంతా కలుపుకున్న తర్వాత మనకి వడలు వస్తున్నాయో లేదో ఒకసారి ఇలా చూసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఇలా వేసేటప్పుడు అంటుకుపోయి సరిగా రావట్లేదు అంటే కనుక కొంచెం బియ్యపిండి వేసుకుంటే కరెక్ట్గా వస్తాయి. మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి బియ్యపిండి అలాగే శనగపిండి అనేది యాడ్ చేసుకోవాలి. ఇట్లా చేసుకున్న తర్వాత చిన్న చిన్నగా వడల్లాగా చేసుకుని వేడినటువంటి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. వడలు వేసేటప్పుడు మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా వేసుకున్నట్లయితే చక్కగా మనకి వేగుతాయి. ఈ విధంగా చిన్న చిన్న వడలు వేసుకున్నట్లయితే లోపలంతా కూడా మగ్గి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటాయి. ఇలా వేసిన తర్వాత 2 వైపులా కూడా టర్న్ చేసుకుంటూ మనం వేయించుకోవాలి. ఇట్లా వేయించుకునేటప్పుడు స్టవ్ అనేది మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే లోపల కూడా చక్కగా మనకి ఫ్రై అవుతుంది. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక టిష్యూ పేపర్ మీద తీసుకున్నట్లయితే ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఇదే విధంగా పిండినంతా కూడా మనం వడలు అనేవి వేసేసుకోవాలి. చూసారు కదండి, సింపుల్గా చేసినటువంటి కొప్పచ్చి కొబ్బరి స్వీట్ కార్న్ వడలు ఎంత బాగున్నాయో. అస్సలు ఆయిల్ ఎక్కువ కూడా అబ్జర్వ్ చేసుకోలేదు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి, మంచి క్రిస్పీగా ఉంటాయి. దీన్ని ఒకసారి తిన్నారంటే దీని టేస్ట్ అస్సలు మర్చిపోరు, అంత బాగుంటాయి. ఈ రెసిపీని మీరు అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి.